బ్యాచ్ న్యూస్. ఆంగ్ల పత్రిక ఇండియా టుడే రాష్ట్రానికి ప్రకటించిన ఉత్తమ పరిపాలక అవార్డును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి జయరామ్ రమేష్ చేతుల మీదుగా కిరణ్ అవార్డును తీసుకున్నారు. ప్రముఖ నటి శారద చెప్పారు. నటిగా ప్రేక్షకులను మెప్పించగలిగిన రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయానన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. నటనకు స్వస్తి చెప్పిన తాను ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నానని తెలిపారు. నటీ నటులకు రిటైర్మెంట్ లేదని, మంచి పాత్రలొస్తే మళ్ళీ నటిస్తానని శారద చెప్పారు. ప్రస్తుతం సినిమా రంగం విలువను కోల్పోయిందని, అర్థం పర్థం లేని డైలాగులు, చండాలమైన డాన్స్లు సినిమాలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చూసే రోజులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ రీజనల్ స్పోర్ట్స్ అథ్లెటిక్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ పారాసైకిల్ ఛాంపియన్ ఆదిత్య మెహతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్య తెలంగాణ నినాదాలతో ప్రజా ప్రతినిధులు పోరెత్తుతున్నారు. తమ లక్ష్య సాధన కోసం పార్టీలను సైతం పక్కన పెడుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ పరిణామాలు పార్టీల చీఫ్లను కలవరానికి గురి చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అంశం పార్టీలను నిట్ట నిలువున చేల్చింది. పార్టీలకు అతీతంగా నేతలను కలుపుతుంది. ఎప్పుడూ పరస్పరం విమర్శించుకునే నాయకులు సైతం ప్రాంతీయ వాదమే ముఖ్యంగా ముందుకు కదులుతున్నారు. అసెంబ్లీ వింటర్ సెషన్లో జెండాలను పక్కన పెట్టిన నేతలు తెలంగాణ సమైక్యవాదులుగా విడిపోయి ఉద్యమించారు. పార్టీ అధినేతలను పట్టించుకోకుండా ఎవరికి వారు తమ వాదనలు గట్టిగా వినిపించారు. విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధినేత్రి సోనియాపైనే ఘాటైన విమర్శలు చేసిన మాజీ మంత్రి జేసీ సమైక్య గళం వినిపించారు. ఎవరైనా చేసినా సమైక్యవాదాన్ని వీడబోనని అన్నారు. కాంగ్రెస్కు ఎంతో సేవ చేశానన్న జేసీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎటు పోవాలో తేల్చుకోలేకపోతున్నానని చెబుతున్నారు. అసెంబ్లీ ఇవాళ పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటేమో తెలంగాణ అనేటువంటి మాట వినపడతా ఉంది. ఇది కేవలం ప్రజల యొక్క కోరికల పైన కాదు, ఇది జరుగుతున్నటువంటిది రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం జరుగుతున్నటువంటి తప్ప, ఇది ప్రజల కోసం, ప్రజల అభ్యున్నత కోసం, ప్రజల ఉన్నతి కోసం, ప్రజల కోసం జరగటంలా. అసెంబ్లీలో టీ బిల్లుపై తక్షణ చర్చకు పట్టుబట్టిన వారికి సభను అడ్డుకోవడం ద్వారా సమాధానం చెప్పామని మంత్రి శైలజనాథ్ అన్నారు. బిల్లుపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదని చెప్పారు. విభజనపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. పక్కకు పెట్టి ఈ రాష్ట్ర ఐక్యతను కోరుకునే వారందరూ ఒక్క అంశం మీద కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క మాట మీద పనిచేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక అసెంబ్లీ జరిగిన తీరుపై టీ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నాయకులు సహకరించాలని కేంద్ర మంత్రి బలరాం నాయక్ సూచించారు. టీ బిల్లును అడ్డుకునే కుట్రను సాగనివ్వమని ఆయన హెచ్చరించారు.
అన్ని చదివి ఇంటలెక్చువల్స్ అందరూ కూర్చొని నిపుణులు అందరూ కూర్చొని పంపించిన తర్వాత అది కూడా తప్పు అనడం ఎంత మూర్ఖత్వమో అది వాళ్ళకి పబ్లిక్ చెప్పాలి. ఆ రోజుల్లో తెలంగాణ చేస్తే 1000 మంది చనిపోలే కాదు. కాబట్టి ఈ 1000 మంది చనిపోవడానికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీ. కేంద్రం తన మనసులో తెలంగాణ ప్రకటించుకుందని ఎంపీ విజయశాంతి అన్నారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రత్యేక తెలంగాణ ఆగదని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టవద్దని రాములమ్మ హితవు పలికారు. అటు సమైక్య సమరంలో దూకుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ మండిపడ్డారు. ఈ బిల్లుని పార్లమెంటు తీసుకెళ్లమని చెప్పడానికి బొత్స సత్యనారాయణ కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలో కూర్చొని కుట్రలో కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఈ సమైక్యాంధ్ర ద్రోహుల్ని ప్రజల్లో ఎండగడతాం. ఇక టీ బిల్లుపై చర్చ కోసం తీవ్రంగా పట్టుబట్టిన టీటీడీపీ ఎమ్మెల్యేలు సీమాంధ్ర నేతలతో పాటు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. పార్టీని విలీనం చేయకపోవడం వల్లే విభజన ఆలస్యం అవుతుందన్న మోర్కుపల్లి ఈ డీల్ జరగకపోతే తెలంగాణ రాదని తేల్చి చెప్పారు. లేదంటే మాత్రం 2014 వరకు గనక తెలంగాణ రాకపోతే మరి ఏ రకమైన పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవాలి. బాధ్యత మాత్రం కేసీఆర్ ది కాంగ్రెస్ పార్టీ సందర్భంగానే తెలియజేస్తాం. సమైక్యాంధ్రకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసేంత వరకు అసెంబ్లీని జరగబోనివ్వమని వైఎస్ఆర్ పార్టీ తేల్చి చెబుతుంది. సీఎం కిరణ్ సీమాంధ్ర ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి. విభజన బిల్లు పూర్తిగా పాసు కావటానికి తన శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన ద్రోహిగా మారి సభ్య సమాజం అసహ్యం. మరోవైపు మండలిలో బిల్లుపై కిరణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అసెంబ్లీలో బిల్లు టేబుల్ అయిందని చర్చ మొదలు కాలేదని సీఎం కిరణ్ చెప్పడాన్ని ఈటెల రాజేందర్ తప్పుబట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు చూసిన తర్వాత వీళ్ళు ఎంత కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినరు, సభ్యుల హక్కుల్ని కాల రచినరు మరోసారి అర్థమైపోయింది. స్పీకర్ గారి బులెటిన్ లో మేమట 23వ తారీఖు వరకు చర్చల కోసం అంగీకరించినట్టుగా ఇవాళ 3వ తారీఖు దాకా వాయిదా వేయమన్నట్టుగా మాకిచ్చే బులెటిన్ ఏదైతే ఉందో అది 100కి 100% తప్పు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తన భర్త గడ్డం శ్రీరామ్ ను మంత్రి ప్రోత్ఫలంతోనే కరీంనగర్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన భార్య స్వరూప సదరు పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సిబిఐ లేదా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరుతున్నారు. తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడైన తన భర్త శ్రీరామ్, మంత్రి శ్రీధర్ బాబు, ఆయన అనుచరుల అవినీతి అక్రమాలతో కూడిన కథనాన్ని కరపత్రాల ద్వారా పంచినందుకు కరీంనగర్ గోదావరి ఖని పట్టణ పోలీసులు అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసులో ఇరికించారని, ఆయనకు ప్రాణహాని ఉందని స్వరూప ఆరోపించింది. ఇంగ్లండ్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తోంది స్వరూప. ఈ నెల 9న కరీంనగర్ పోలీసులు ఇప్పుడు నుంచి తన భర్తను అక్రమంగా నిర్బంధించి మంత్రి శ్రీధర్ బాబుపైనే కరపత్రాలు వేస్తావా అంటూ ఈడ్చుకెళ్లారని వాపోయింది. తన భర్తను పోలీసులు మానసికంగా వేధించడంతో పాటు చిత్రహింసలకు గురి చేశారని, సదరు టార్చర్ విషయాన్ని మెజిస్ట్రేట్ కు ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా ఉందని వివరించింది. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, దీనిపై వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కరీంనగర్ ఎస్పీ, డీజీపీ, మంత్రి శ్రీధర్ బాబు, సిబిఐ డైరెక్టర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారి అత్యాచారానికి గురైంది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన సంఘటన పూర్వపరాలోకి వెళితే హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్లో నివసించే సురేష్ మహేశ్వరిల కుమార్తె 4 సంవత్సరాల చిన్నారి చిన్మయపై
35 సంవత్సరాల శామ్యూల్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రులు మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చిన్నారిని హాస్పిటల్కు పంపించి అత్యాచారం జరిగిందని నిర్ధారించుకొని నిందితునిపై నిర్భయ చట్టం ప్రకారం కేసును నమోదు చేస్తున్నట్లు తెలిపారు. తమ కుమార్తెను ఎదురింట్లో ట్యూషన్కు పంపిస్తామని, ప్రతిరోజు మాదిరిగానే తమ పాప ట్యూషన్కు వెళ్ళిందని, ఆ రోజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శామ్యూల్ ట్యూషన్కు వెళ్లిన తమ కుమార్తెను ఈ విధంగా చేశాడని తల్లిదండ్రులు వాపోయారు. నిందితుని పట్టుకుని ఉరిశిక్ష వేయాలని స్థానికులు ఆవేశంగా డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి నిందితుడు శామ్యూల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆ రోజు అక్కడ 5 గంటలకు ఆ స్కూల్లో ఒక వ్యక్తి, ఆయన పేరు శ్యాముల్ అని, అమ్మాయిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె మానం మీద పడుకున్నాడు అని చెప్పేసి, తర్వాత అదే రోజు నెక్స్ట్ డే 12వ తారీఖు నాడు మదర్ స్నానం చేపిస్తుంటే బట్టలు ఇచ్చి మానం దగ్గర నొప్పిగా ఉందని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఏడిఆర్ హాస్పిటల్కి. అక్కడ తీసి వాళ్ళు ఏమన్నారంటే, ఇది గాంధీకి తీసుకెళ్ళమ్మా, ఏదో సంథింగ్ జరిగినట్టుంది, సెక్సువల్ పెనిట్రేషన్ అది జరిగినట్టుందని చెప్పేసి వాళ్ళంటే, వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి సురేష్ శబరిమల పోయినాడు, అతను లేనందుకు వాళ్ళు రాలేదు, ఈరోజు వచ్చి దరఖాస్తు ఇస్తున్నారు. అసలు దానికి ఏం తెలియదు, అసలు అది నాకు చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా వచ్చి దాన్ని మాత్రం అసలు వదలకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా ప్రజలకు దేవత అయిన కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా గుడి నిర్మాణం. వివాదాస్పదమవుతున్న సుప్రీంకోర్టు తీర్పు, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమలుపై స్టిక్కరింగ్ వర్కర్ల నిరసన. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు అవార్డు, ఉత్తమ రాష్ట్ర పరిపాలన అవార్డును అందించిన ఆంగ్ల పత్రిక. 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.